na 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 na. Tengo una cosa que sube, que baja y no puedo aguantar este puto silencio y sigue el planeta girando, girando y no para. Y la boca del pobre siempre cerrada, como la mano de aquel que tiene la plata. Hoy saldremos juntos a la plaza y romperemos el silencio de un millón de voces que nunca tuvieron la palabra y el ruido de las bombas nunca. Siento a mi lado, desde el último momento estás un poco despistado. ¿Qué te parecería tener una dosa junto a mí? Yo ya me lo tomo muy bien colocado. Cosa es fácil, tú no ganas. Que para esa cosa yo ya tengo una boga. Se atrasa en prensa, en televisión. Ya da hombre, así somos la mogollón. Eres un yate y un avión. Y con un poco de suerte, un yate y un avión. Vamos. చిన్నోళ్ళారా, నేను గాని షార్ప్ గా బ్రేక్ వేయకుంటే మీరిద్దరు సచ్చి సెకండ్ అయి ఉండేదిరా. నువ్వు 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 ఇక్కడ ఏంట్రా? ఏంట్రా నా కాంపిటీషన్? కాదురా, నీకు షాక్ ఇద్దామని వచ్చా. నువ్వు పెద్ద లెక్క. నాకుందిరా తిక్క. రోడ్డు మధ్యన నిలబడి మీరే మాట్లాడుకుని చేస్తారేంట్రా? మిమ్మల్ని తగలయ్యా, నాతో కూడా మాట్లాడండిరా, లేకపోతే తప్పుకోండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పరా? నువ్వు చెప్ప. నీ ఫేస్ కి లవ్ ఏంట్రా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. బాబు, మీరిద్దరు కొంచెం ఇలా దగ్గర రండి నాయన. మేడం ముద్దు పెడతదేమోరా. మీ పాటలు పీకి చేతిలో పెడతా. రే ఏంట్రా? మేడం 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 ప్లీజ్ మేడం, ఒక్కసారి ఒప్పుకోండి మేడం. మీరు ఒప్పుకుంటే చైనా తీసుకెళ్లి చిక్లెట్ కొలుస్తా మేడం. మేడం నా మాట కూడా వినండి మేడం. మీరు ఒప్పుకున్నారంటే జపాన్ తీసుకెళ్లి జడకుచ్చిని కొనిస్తా మేడం. మేడం హార్ట్ ఇవ్వబోతే పోన్లే మేడం, కనీసం సెంటర్ వరకు లిఫ్ట్ అయినివ్వండి ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా లేదు, ఎలా వెళ్ళమంటారు? రే చీ ఆపండిరా. ఆ అడుక్కునేదేంటి అసహ్యంగా? మీకంటే ఆ అడుక్కునే వాళ్ళు బాగా అడుక్కుంటారు. చిల్లరే కదా, ఆగండి ఇస్తాను. ఇలా రండి, ఇదిగోరా ఈ 100 తీసుకుని 10 నంబర్ బస్ వస్తుంది, ఎక్కి దొబ్బేయండి. ఏమన్నారు మేడం? దొబ్బేయమన్నారా? అయితే మీ బ్యాగ్ తీసుకుని దొబ్బేసా. ఎందుకన్నారు మేడం? రే వాళ్ళని పట్టుకోరా యదవో. రే ఆగరా, రే రే, నీ కిడ్నీలు కోసి కర్రీ చేసి కోతులకు పెట్టా, నీ లివర్ ఫ్రై చేసి పిగ్గులకు పెట్టా. ఆగరా యదవా. ఏంట్రా ఏంటా చూపు? ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉంటే అలా మిడిగుడ్లేసుకునేంట్రా? సన్నీ లియోన్ సినిమా ఏమైనా చూపిస్తున్నామా? వెళ్ళు వాణ్ణి పట్టుకో. మేడం మీ యాక్టివ్ అయిపోయింది మేడం, వాణ్ణి తీసుకొచ్చి
మీ బాట చెప్పు కింద పెడతా. నాకు సిగ్గేస్తుంది మేడం. మేడం నువ్వు పక్కకు వచ్చే టైం కూడా కాదు మేడం. రే ఎదవా, బండి తీసుకెళ్ళమని చెప్తున్నాను రా, గూట్లే వెళ్ళు. వాడు పారిపోతున్నాడు, వెళ్ళరా, త్వరగా వెళ్ళి పట్టుకురా. రే నువ్వాగరా, నువ్వు వెళ్ళరా, త్వరగా వెళ్ళు, పట్టుకురా వాణ్ణి. నా బ్యాగ్ దొరికేసింది, వావ్. ప్లీజ్ ఇక్కడ ఫైటింగ్ లాంటిది ఏమొద్దే, మీ బ్యాగ్ మీకు ఇచ్చేస్తా, తీసుకోండి. ఏ మామా, ఏమి యాక్టింగ్ రా, ఇలా కలిసిపోయారు. బాగా బ్యాండ్ అయిపోయింది రా. షిట్, నా బండి పోయింది, నా బ్యాగ్ కూడా పోయింది. రే రే ఆగండి రా. Aguantar este puto silencio y sigue. El planeta girando, girando y no para. Apu, 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 stop! వీళ్ళిద్దరూ నా ప్రాపర్టీ రాబరీ చేసేసారు. ఎరా అవునా, ఎమ్మదేనా, ఎమ్మదేనా బ్యాగ్? ఎదవల్లారా, నా బ్యాగ్ ని, నా బండిని తీసుకెళ్లిపోతారా? జిమ్మడి పోను. ఏమా నువ్వేమన్నా బూతుల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసావా? లేదు, తిట్లు పుస్తకం 90 డేస్ లో ప్రాక్టీస్ చేశాను. ఓ ఓకే, నీ తిట్లు అదిరిపోయి నువ్వు బాగా ముదిరిపోయావు. ముందు వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో అప్పగించు, తర్వాత చెప్పు కబుర్లు. ఓకే ఓకే కూల్, నేను ఉన్నాను కదా, సెటిల్ చేస్తాను. ఎరా వెళ్ళరా. ఎరా, ఒక అమ్మాయి నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే, సారీ సారీ సారీ, హోండా యాక్టివా బండి మీద వెళ్తుంటే నువ్వు అమ్మాయి బండి దొబ్బేస్తావా, నువ్వు అమ్మాయి బ్యాగ్ దొబ్బేస్తావా, బలిసిందిరా మీకు? ఆ పిల్ల ఆడపిల్ల ఏంటన్నా, నిప్పురావు సినిమాలో బాలక చిల్లన్నా. ఆ అమ్మాయిని చూస్తుంటే స్టార్ మహిళలో వచ్చి ఆ సుమక్క అనుకున్నారా? అది పెద్ద తిక్కదన్నా. అయినా సరే, ఏదేమైనా ఆడపిల్ల ఆడపిల్లరా. ఇంకొక్కసారి కానీ కానీ రిపీట్ అయిందా, నీ బలు పగిలిపోద్ది, నీ ఫిలమెంట్ రాలిపోద్ది. అన్నా నువ్వు బలుబులు పాలు కొడితే పగలు కొట్టించుకోవడానికి మేమేమి బేవరుచుకున్నాం అనుకున్నావా? అన్నా ఏంట్రా, నువ్వు ఫిలమెంట్ లో రాలగొడితే రాలగొడుచుకోవడానికి మేము ఇక్కడ ఏమన్నా ఎర్రి పప్పలా కనబడుతున్నావా? వాళ్ళని పట్టుకోమంటున్నాను. ఓ నువ్వు పట్టుకోమంది వాళ్ళ, ఇంకో బాల్ అనుకున్నాను. షట్, నీ ఎంకమా, నేను పట్టుకోమన్నది బాల్ ని కాదు, ఆ బోగ్గాల్ని. కూల్ అండి కూల్, మీ బ్యాగ్ దొరికింది, మీ బండి దొరికింది, హ్యాపీయే కదా. బెల్లం మీద ఏగలో మీలాంటి డబ్బున్న అమ్మాయిల మీద దొంగలో పడతారండి, కామన్, క్వైట్ నాచురల్. ఇలాంటి విషయాల్ని ఇంత సీరియస్ గా తీసుకోవడం అవసరమా చెప్పండి, కూల్ అండి, వదిలేయండి. ఓకే మేడం, అక్కడ తాళం ఉంటది, అది తిప్పండి, స్టార్ట్ అవుద్ది. ఇట్స్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, చెప్పండి వెళ్ళండి. Que por mucho que oculten nosotros ellos, que por mucho que oculten nosotros sabemos. ఏంటిడు 3 డేస్ గా ఫాలో అవుతున్నాడు, లవ్ చేస్తున్నాడా? Levanta yes hermano. Come on.
ఏంటే సడన్ సర్ప్రైజ్ ఇచ్చా? ఇంట్లో బోర్ కొడుతుంది, షాపింగ్ వెళ్ళాలనిపించింది. నువ్వెలాగో బేవర్స్ కదా, అందుకే వచ్చా. ఏంటే బేవర్స్ గివర్స్ అంటున్నావు? బాక్స్ పగిలిపోద్ది అంతే. కూల్ కూల్, ఈ ప్రపంచంలో బాయ్ ఫ్రెండ్ లేని ప్రతి అమ్మాయి బేవర్సే కదే. సర్లే పద వెళ్దాం. చాలు, లెట్స్ గో బేబీ. హా ఏంటి ఈ మధ్య లావాదేవం తగ్గ తినేస్తున్నానే. కెపాసిటీకి మించి తింటే మిషన్లు పాడైపోతాయి. తన్న తిన్న పర్వాలేదు, నాది టర్బో ఇంజన్. వాణ్ణి చూడవే, స్టైల్ కి స్పెల్లింగ్ చెప్పేలా ఉన్నాడు. బ్యాడ్ బాబా, వీడి ఇక్కడేం చేస్తున్నాడు? అయ్యో పాపమే, వాడికి స్మైల్ తప్ప స్పెల్లింగ్ రాదు. వాడి ఇంగ్లీష్ లో వీకు. ఆ విషయం నీకెలా తెలుసు? అంటే మా ఇద్దరి వీక్నెస్ లో ఒకరికొకరికి బాగా తెలుసు. చెప్తాడనుకుంటే వీళ్ళిద్దరు క్లోజ్ అయిపోయారేంటి? హాయ్ హాయ్ బాబు. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా సెల్ నంబర్ చేంజ్ అయింది, నంబర్ చెప్తాను వచ్చాను, సేవ్ చేసుకోండి. ఆన్లైన్ నీకు తెలుసు కదా, నా దగ్గర ఫోన్ ఉంటుంది కానీ దాంట్లో సిమ్ ఉండదని. అవును కదా, సిమ్ లేకుండా ఫోన్ ఎందుకే మరి? బ్రహ్మం గారు ఏం చెప్పారో తెలియదు గానీ ఈ బాబు మటుకు మన దగ్గర ఐటమ్ లేకపోతే పక్కల దగ్గర అప్పు తీసుకోమని చెప్పారు. తీసుకో. నా నంబర్ చెప్తున్నావేంటే? అసలు నీకు కామన్ సెన్స్ లేదా? బాబా చెప్పిన కొటేషన్ వినలేదా? జస్ట్ ఐటమ్ అప్పు తీసుకున్నాను అంతే. నంబర్ సేవ్ చేసుకో, ఇదే నా టెంపరీ నంబర్. ఓకే, మిస్ కాల్ వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంతా నీ ఇష్టమేనా? కాదు, మేమిద్దరం ఇష్టపడ్డాం కదా డార్లింగ్. నాకు ఫ్రెండ్ అయి ఉండి నాకు తెలియకుండా ఇంత స్క్రీన్ ప్లే ఎప్పుడు నడిపావే? చెప్పించడానికి ఇదేమన్నా లంచా? లవ్ అమ్మా లవ్. హలో, అసలు బుక్ చేసుకుని చూడడానికి అదేమో ఐమాక్స్ లో సినిమా కాదమ్మా, లవ్ మా పసి హృదయంలోనే పసి మనసులోనే అర్థం చేసుకోవాలి. అసలు వాడిని చూసావా ఎలా ఉన్నాడు? పూరి జగన్నాథ్ సినిమాలో ఈడి ఎట్లా ఉన్నాడు? వాడిలో ఏం చూసులో వచ్చేసావే? ఎంత మాట వినిసింది పిల్ల. హలో పాప, లవ్ ఈజ్ బ్లైండ్, లవ్ ఈజ్ డెఫ్, లవ్ ఈజ్ డమ్, తెలీదా? ఆండ్రాయిడ్ కి టైఫాయిడ్ కి తేడా తెలియదు, చికెన్ కి చికెన్ గున్యాకి తేడా తెలియదు. కొన్ని కొన్ని అలా సెట్ అయిపోతుంటాయి, సిక్ అయిపోతుంటాయి, అందుకే డార్లింగ్. పుల్లాయిసం కాదు. అబ్బో, ఎదవ ప్రాస ఒకటి దీనికి ఎదవాట వేసుకుని ఎదవాట. అయినా నాకు తొక్కల డిస్కస్ ఏం నచ్చు డార్లింగ్. నువ్వు పద డార్లింగ్, మనం అలా పార్క్ వెళ్ళి పల్లెలు తిందాం పా. ఊపుకుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి? ఫోన్ చేస్తే ఎలా ఉంటది? ఎవరిది? కొత్త నంబర్ లా ఉంది. సరే చూద్దాం. హలో హలో, ఏం చేస్తున్నావు? ఏంటి గుడ్డి గాడిదలకి పళ్ళు తోముతున్నాను. ఇంతకి ఏ పేస్ట్ వాడుతున్నావు? వేస్ట్ గాడిదలా ఉన్నావు, నీకెందుకు రా డీటెయిల్స్? ఈ పిల్లకి ప్రభావం ఎక్కువ అనుకుంటా. కొవ్వు, ఇంతకి ఎవడ్రా నువ్వు? నేను బేబీ, గుర్తుపట్టలేదా? గుర్తుపట్టడానికి నీ వాయిస్ మీద ప్రభాసా? నేను బేబీ బాబుని. బాబా నాకు చంద్రబాబు, బాలయ్య బాబు, కళ్యాణ్ బాబు తప్పితే ఏ బాబు తెలీదు. ఇంతకి ఎవడ్రా నువ్వు? నేను బేబీ బ్యాండ్ బాబుని, ఫ్రూటీ లవర్ని. ఓ నువ్వా? సరే ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? లవ్వుకి టైం తో పని లేదు బేబీ. వాట్? లవ్వా? ఏం మాట్లాడుతున్నావు బే? అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నాను బేబీ. కాదు, తెలివిగా మాట్లాడుతున్నావు. కాదు, నా లవర్ ఫ్రూటీతో మాట్లాడతా అనుకుంటున్నా. మీరిద్దరు మాట్లాడుకోకుండా మధ్యలో నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఫ్రూటీకి ఫోన్ లేదు కదా, అందుకని నేనిచ్చిన మెసేజ్ ని తనకి పాస్ చేసి తనిచ్చిన రిప్లై ని నాకు సప్లై చెయ్యి. ఏంట్రా ఆర్డరా? బేబీ
చాలా అర్జెంట్, ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను, అర్థం చేసుకో ప్లీజ్. మధ్యలో నేను బ్రోకర్నా? బాకరా అనుకో. ఏంట్రా ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి, పిచ్చి పిచ్చిగా ఉందా? ఫ్రూట్కి ఏం చెప్పాలో అగోరించు. సరే రికార్డ్ చేసుకో. నా ఫ్రూట్ని ఎలా చూసుకుంటానో తెలుసా? పిజ్జా కార్నర్ లో ఫ్లోర్ క్లీన్ చేసైనా సరే పోషించుకుంటాను, నా ఫ్రూట్కి పిజ్జాలు తినిపిస్తూ పాష్గా చూసుకుంటాను. ఖజానా జ్యువెలర్స్ లో గ్లాసులు క్లీన్ చేసైనా సరే నా ఫ్రూటీకి 99.9 గోల్డ్ కోటెడ్ రోల్డ్ గోల్డ్ గాజులు చేపిస్తాను. చర్మాస్ లో చెత్త క్లీన్ చేసైనా సరే నా ఫ్రూటీకి చూడీదార్ కొనిస్తాను. నా ఫ్రూటీకి నా కిడ్నీలు అమ్మైనా సరే కాస్మెటిక్స్ కొని పెడతాను, నా నెత్తురమ్మి అత్తరు కొంటాను. నా లివర్ తాకట్ పెట్టైనా నా లవర్ కి ఫ్లవర్ కొనేసి తన తలలో తురిమేస్తా, నా స్కిన్ ని తీసేసి శ్రీలంకలు అమ్మేసి దోమలు బేటుకొని దోమలు కొట్టుకుంటా తరిమేస్తా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ యాజ్ టీస్ ఫ్రూటీకి మెసేజ్ చెయ్యి. బ్రాండ్ పేర్లు చెప్పి నన్ను బెండ్ చేసేసావు బాబు, బెండ్ చేసేసావు. నువ్వు మామూలు బాబువి కాదురా, బ్యాండ్ బాబువి. ఇన్నాళ్ళు ఏ నవాబు కోసమైతే వెతుకుతున్నానో ఆ నవాబువి నువ్వేరా? నువ్వే బ్యాండు బాబు, నిన్ను వదలనురా, పట్టుకుంటా శనిలా, నా వాడిని చేసుకుంటా, మనిద్దరి మధ్యన ఎవరడ్డొచ్చినా చంపేస్తా. నువ్వే నా పర్ఫెక్ట్ మ్యాచ్ రా, నువ్వే నా మొగుడువి, ఇదే నా శపథం. నా ఫోన్ కట్ చేశాడా? ఏదో అయిపోతుంది బాబోయ్. ఇదొకటి కరెక్ట్గా పల్లెడు ఫోన్ చేస్తుంటది, దీనికి వేలా పాల ఉండదా? హలో హలో, ఏం చెప్పు. నీ ఫ్రూటీని కిడ్నాప్ చేశాను. నా ఫ్రూటీని కిడ్నాప్ చేసావా? లుంబిని పార్క్ లో దాచిపెట్టాను, వచ్చి రిలీజ్ చేయించుకో. సరే వస్తాను, పెట్టి వస్తాను వస్తున్నాను. ఒసే నన్ను పార్క్ రమ్మని నువ్వు ఊపుకుంటూ వస్తావంటే టీవీ యాంకర్లలో యాంగిల్స్ మార్చుకుని చూస్తావేటే. అమ్మో సా, నిజమే? ఓహో
నిన్ను ఇంట్లో నుంచి బయటికి రప్పించడానికే ఫేక్ కాల్ చేశాను రా. ఫేక్ కాల్ చేసిందట? అవునా? నిజమే? కలగదు. నీళ్లతో కొట్టావేంటమ్మా? పాలైనా వాడచ్చు కదా, ఎట్లీస్ట్ కోక్ అయినా యూజ్ చేయాల్సింది. అసలు నన్ను ఎందుకు కట్టేశావమ్మా? వేసావనుకో కిడ్నీలు కోసి చట్నీ చేసేస్తాను. అర్జెంట్ గా ఇంత తప్పించుకోకపోతే కాయలు కోసి చట్నీ చేసేలాం. అదే మామిడికాయలు. అమ్మో కన్ఫ్యూజ్ చేస్తుంది ఏంటిది? ఉంటాద్రా బేబీవే కాదు, నువ్వు మలేషియా నుంచి వచ్చిన మిలిటెంట్వి, టిబెట్ నుంచి వచ్చిన టెర్రరిస్ట్వి. టెంటు కాదు, షామియానా కాదు, లవర్ ని. ఎవరికి? నీకు. షాకు ఆయన నేను ఫ్రూటీ ని ప్రేమిస్తున్నాను కదా. ఒరే హౌలే, చీమ ఏనుగని లవ్ చేస్తే యూజ్ ఏముంటుందిరా? చిలుక గోరింకను లవ్ చేస్తే పర్పజ్ ఉంటుంది. అవునేమో, కరెక్టే. బేబీ కథలు చెప్పి నా కాదలను దూరం చేయలో. బేబీ చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? ఒకసారి పైకెత్తి. ఏంటి? ఆగు, నేను ఎత్తమంది. నీ చెయ్యి, నీ చెయ్యి. ఒకసారి మెల్లగా నా గుండె మీద వేసుకో. కథలు చెప్పి నా గుండెలో ఉన్న ఫ్రూటీని దూరం చేయలో. చేయలో బేబీ, చేయలో. చింత బర్గెచ్చి కొట్టానంటే నీ దేవత దయ్యంలో పారిపోవాల్సిందే. ఇది నా జీవితాన్ని కొట్టిన ఎండ మురి తీరేదన్నది కాస్మరా. చెప్పు చెప్పు, చెప్తూ చెప్పు. నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? ఐ లవ్ యూ చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నువ్వు చచ్చినట్టు నన్ను లవ్ చెయ్యాల్సిందే. చెయ్యకపోయావనుకో చంద్రముఖిలో జ్యోతికనవుతాను. ప్రేమ కథా చిత్రంలో నందితనవుతాను. దీనికంటే అలసి ఎలా పెట్టు? ఏంట్రా? ఏం లేదు, చచ్చిపోవడం కంటే ప్రేమించడం బెటర్ కదా బేబీ. చెప్పరా, చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. చెప్పు చెప్పు, లవ్ యూ చెప్పు. లవ్ యూ చెప్పు, చెప్పు చెప్పు చెప్పు. అబ్బు, నాకు చెప్పడం రాకపోతే ఏం చేస్తావే? కట్ చేస్తా. కట్ చేస్తే బ్రాండ్లు అంటే నాకు చాలా ఇష్టం రా. ఇంతవరకు నా ఇష్టాన్ని టచ్ చేసిన జేమ్స్ బాండ్ దొరకలేదు. జేమ్స్ బాండా? ఇంకెవడో దొరకలేదు దీనికి. నువ్వు ఫ్రూటీకి లవ్ ప్రపోజ్ చేస్తూ ఉంటే బ్రాండ్ అంబాసిడర్ లా కనిపించావరా బాబు. హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ లాగా చక్కమని కనెక్ట్ అయిపోయినరా బాబు. నువ్వు మామూలు బాబు కాదురా, బ్రాండ్ బాబువి. బ్రాండ్ బాబువి. ఇప్పుడు నువ్వు నాకు ప్రపోజ్ చెయ్యి. ప్రపంచంలో అన్ని లాంగ్వేజ్ ప్రపోజ్ చేయమంటావా? వద్దురా, వాళ్ళు ఫేమస్ లాంగ్వేజ్ లో చెప్పు చాలు. అయితే నేను తెలుగులో ప్రపోజ్ చేస్తా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు కూడా తెలుగు బ్రాండ్ అంటే చాలా ఇష్టం రా. నువ్వే నా బ్రాండ్ బేబీవి. నువ్వే నా బ్యాండ్ బాబువి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు, సందీప్లో బంది వై చూడు. బాబు దొంగలు. హాయ్ బాబాయ్. ఇల్ దొంగలు కదా, నా దోస్తులు. హాయ్ బేబీ, నైస్ టు మీట్ యు. నా ఫ్రెండ్ చైనా. హాయ్ బేబీ, ఐఎమ్ జపాన్. వీడి పేరు జపాన్. ఏంటిదంతా? ఏమనుకోకు బేబీ, సారీ. ఇదంతా నీకోసమే బాబు చేయమన్నాడు. ఇదంతా నా కోసం చేసావా బాబు? బేబీ పడిపోయినట్టే. నువ్విక్కడున్నావేంటే? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? అసలు వెళ్తే కదా రావడానికి. మరి ఇక్కడేం పీకుతున్నావు? పార్క్ లో గడ్డి పీకుతుంటే బాబు తన్ని లవ్ చేయమని అడ్వైస్ ఇచ్చాడు. ఇదంతా నీకోసమే చేశాడే. ఏదో సరదాకి ఏడ్పించాడు అంతే.
ఇది కూడా నా కోసమే చేసావా? మరి నీ కోసం కాదు ఇంకెవరి కోసం చేసాం? ఆయన అమ్మాయిని లవ్ లో పెట్టాలంటే పిచ్చుక లైన్ అయితే సరిపోదు, అప్పుడప్పుడు స్కెచ్లు కూడా వేయాలి. నీకు విషయం తెలుసా? ఏంటి? చైనా జపాన్ ని నేను టీచేయమని పంపించింది నేనే. ఇంత చేసావా నా కోసం? ఎంతైనా చేస్తాను నీకోసం, ఏమైనా చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? ప్రస్తుతం నువ్వు పడిపోయావు కదా, ఇంకో అమ్మాయి లైన్ లో పెట్టడానికి స్కెచ్ చంపేస్తాను. ఇంకో అమ్మాయి కావాలా నీకు? పదా